ఈరోజు మేము మహిళలము సైబరాబాద్ కమిషనరేట్ లో ఉన్నాము పూజిత గారు శేర్లింగంపల్లి కార్పొరేటర్ అలాగే పద్మిని గారు మహిళా విభాగ అలాగే శిరీష గారు మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి మహిళలందరం కూడా ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ లో ఇందాకనే కమిషనర్ గారు అవైలబుల్ లేనప్పుడు ఏసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనకందరికి తెలుసు నిన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి అల్లర్లు మనం చూస్తున్నాము కళ్ళతో అంటే రాష్ట్రం ఏమైపోతుంది అనే విధంగా బాధాకరంగా ఉన్నటువంటిది నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన సంకలు గుద్దుకొని బల్లలు గుద్ది తొడలు కొట్టుకొని చెప్తున్నటువంటి కేటీఆర్ ఈ రోజు తన సొంత బావమర్ది ఫామ్ హౌస్ లో రాత్రి రేవ్ పార్టీ చేసుకోవడం దేనికి సంకేతం తెలంగాణ ప్రజలకు యువతకి అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలకు వస్తున్నటువంటి అనుమానము ఈ రోజు నిరుద్యోగ యువతని అడ్డం పెట్టుకొని ఏదో చేద్దాము అని యువతని అడ్డం పెట్టుకొని ఏదో చేద్దాము అని గతంలో కోల్పోయినటువంటి ప్రభుత్వంలో ఆవేశంలో ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి కేటీఆర్ నిన్న మొన్న రెచ్చగొట్టినటువంటి యువతకి ఈరోజు ఏం సందేశం ఇస్తావు కేటీఆర్ నేను అడుగుతున్నా ఈరోజు ఒక మహిళగా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోరుకునే ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామురాలుగా నేను అడుగుతున్నాను నువ్వు నీ భార్య నీ కుటుంబము నీ సొంత బావమర్ది ఫామ్ హౌజ్లో రేవ్ పార్టీ చేసుకోవడం కోసం భారతదేశంలో మనకున్నటువంటి మంచి సాంప్రదాయాన్ని మంటగలుపుతున్నటువంటి నువ్వు గత పదేండ్లుగా డ్రగ్స్కి అలవాటు చేసి ఎన్నడూ కూడా లేనిది చరిత్రలో లేనిది స్వతంత్రంకు పూర్వం స్వతంత్రం తర్వాత కూడా హైదరాబాద్ ఎన్నడూ కూడా డ్రగ్స్కి అలవాటు లేనటువంటిది నువ్వు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వంలో హైదరాబాద్ని డ్రగ్స్ రాష్ట్రంగా చేసినటువంటి మిమ్మల్ని ఈరోజు స్వయాన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి పోలీస్ అధికారులు మరి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి దీన్ని ఏమనాలే నిన్న శైలిమ గారు ఉన్నట్టు పూర్తి స్థాయిలో అందులో మరి మహిళా శిరోమణులందరూ మాట్లాడుతున్నారు నిన్న మొన్న మా సురేఖ అక్క గురించి మాట్లాడుతున్నారు మహిళలకేదో అన్యాయం జరిగిపోయింది సెలబ్రిటీల గురించి మాట్లాడినరు అని అంటే స్వయాన ఈరోజు కంప్లైంట్లో నేను శైలిమ గారి పేరు మెన్షన్ చేసిన నిన్న రాత్రి తప్పించుకొని పారిపోయి లోపల దాచుకున్నటువంటి తలుపులు వేసుకున్నటువంటి శైలిమ పారిపోయినటువంటి కేటీఆర్కి మీ మహిళా నాయకురాళ్ళు ఏం చెప్తారు మీకు భద్రత ఉన్నదా మీ ప్రభుత్వంలో మీకు భద్రత ఉన్నదా రేవ్ పార్టీలు ఎవరు చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు రాష్ట్రంలో దానికి అనుమతులు ఉన్నాయా విదేశీ మద్యం తీసుకొని వచ్చి డ్రగ్స్ తీసుకొని వచ్చి ఫామ్ హౌజ్లో రాత్రి ఎవరికీ తెలియకుండా డ్రగ్స్ తీసుకుంటున్నారు ప్రతిపక్షంలో ఉండి భయం లేదు అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏం అరాచకం చేసినారో దీన్ని బట్టి అర్థమవుతలేదా ఎన్ని అరాచకాలు జరిగినాయి హైదరాబాద్లో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ లేకుండా హైదరాబాద్ని నిర్మూలనం చేస్తాము అని యువతని పాడు చేయొద్దు చదువుకున్న విద్యార్థులు యువత కుటుంబానికి ఆసరాగా అండగా ఉండాలి తప్పుదారిన పడొద్దు అని మా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తుంటే డ్రగ్స్ ఎవరు అలవాటు చేసినా ఎవరు అమ్మినా ఈ మాదక ద్రవ్యాలు ఎవరు ప్రోత్సహించినా కూడా ఉపేక్షించేది లేదు ఎంత పెద్దవాళ్ళనైనా సరే పట్టుకొని అరెస్ట్ చేయాల్సిందే అని మా ముఖ్యమంత్రి గారు దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేసే ప్రయత్నంలో ఉంటే మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి భయం లేకుండా అంటే మీ ప్రభుత్వంలో మీకు అసలు భయం లేకుండా ప్రతిపక్షంలో ఉండగా కూడా మీకు భయం లేదు అని అంటే మీరు ఎంత విచ్చలవిడిగా గతంలో మీరు చేసినారో హైదరాబాద్ను ఒక్కసారి అర్థమవుతుంది మొన్న సెలబ్రిటీల గురించి మాట్లాడినప్పుడు మీరు వచ్చి వాల్ డ్రగ్స్ తీసుకుంటారు మా కేటీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడినోడు అని చెప్పినారు ఏం కొట్లాడినమ్మా అర్ధరాత్రి రేవ్ పార్టీలు చేయడానికి కొట్లాడిండా హైదరాబాద్లో అడ్డమైన చెత్త కల్చర్ తీసుకొని వచ్చి కొట్లాడిండా ఏం చేసిండో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం మీకుంది మహిళలందరూ బయటకు వచ్చి మాలాంటి నాయకురాళ్ళకందరికీ కూడా సవాల్ ఇసిరిండ్రు కదా సమంత విషయంలో కానీ ఇంకొకరి విషయంలో కానీ ఈరోజు సెలబ్రిటీలు మాట్లాడినటువంటి సెలబ్రిటీలకు నేను అడుగుతున్నా ఎవరికి వత్తాసు పాడి మొన్న మీరందరు బయటకు వచ్చిండ్రో వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి శైలిమ గారికి డ్రగ్ టెస్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం దీనికి ఎలాంటి వారిని కూడా ఉపేక్షించదు నిన్న రాత్రి కొంత మరి ఆమె పట్టుబడకుండా మరి పోలీసులే అనుకుందాం అధికారులే అనుకుందాం తప్పించిండ్రు అనేది మాకున్నటువంటి సమాచారం మేము పోలీసులకు కూడా ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము పోలీసులు కూడా అడుగుతా ఉన్నాం దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలండి ఎవరిని కూడా ఉపేక్షించొద్దు గత ప్రభుత్వంలో మీరు భయభ్రాంతులకు గురై వాళ్ళు చేసినటువంటివి ఏవి కూడా బయట పెట్టలేకపోవచ్చు కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నది ప్రజాపాలన ఒక
కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ పూర్తి స్థాయిలో న్యాయం జరిగేటటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అధికారులు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టొద్దు అనేది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ రోజు అక్కడ ఫామ్ హౌస్ అవసరమైతే మేము ఫామ్ హౌస్ దగ్గరికి వస్తాం మేము అడుగుతాం ఈ రోజు మీరు సంకల్పం గుద్దుకొని ఈ రోజు యువతని రోడ్డు మీదకి తీసుకొని వచ్చిర్రు కదా మరి ఆ యువతకి ఏం సందేశం ఇస్తున్నారు తెలంగాణ యువతకి ఏం సందేశం ఇస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఐడియల్ గా ఉంటే వాళ్ళు వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి అలవాటు గురయి తప్పుదారిన పోతారని వాళ్ళకు ఉద్యోగం కల్పితం చేసే పనిలో మేము ఉన్నాం వాళ్ళకి ఈ రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగాలు కల్పించాలని మేముంటే మీరు డ్రగ్స్ కల్వాట్ చేస్తారా ఊరుకునేది లేదు కేటీఆర్కి హెచ్చరిస్తున్నాం హైదరాబాదు ముందు ఎట్లా ఉండేనో అంతకు మించి మంచిగా చేయాలని మా ప్రభుత్వం కష్టాలను ఓర్చుకొని నష్టాలను ఓర్చుకొని ముందుకెళ్తుంటే నువ్వు ఇలా దొంగచాటున ముందు యువతను పెట్టుకొని వెనకాల అర్ధరాత్రి చేస్తున్నటువంటి ఈ అశ్లీలమైనటువంటి ఘటనలను చూస్తుంటే భయం వేస్తుంది తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా భయం లేదు మీకు ప్రభుత్వం ఈరోజు స్వేచ్ఛగా పనిచేస్తున్నటువంటి అధికారులకు పూర్తి ఆదేశాలు ఇచ్చినటువంటి ప్రభుత్వంలోనే మీరు భయపడతలేరంటే పూర్తిగా మీరు గతంలో అధికారులను చెప్ప చేతిలో పెట్టుకొని ఏం చేసినో హైదరాబాదుని దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం మీరు ఎంతటి వాళ్ళైనా మిమ్మల్ని వదలరు మా ప్రభుత్వం వదలదు ముఖ్యమంత్రి గారు దీని మీద పూర్తిగా క్లిస్టర్ క్లియర్గా ఉన్నారు హైదరాబాదుని డ్రగ్ రహితంగా చేసేది మీరు ఈ విధంగా ఎక్కడి నుంచి మాదక ద్రవ్యాలు తెప్పించుకుంటున్నారు ఎక్కడి నుంచి విదేశీ మందులు తెప్పించుకొని మీరు ఈరోజు విచ్చలవిడిగా రేవ్ పార్టీలు చేస్తారు ఎంత సిగ్గనిపిస్తలేదా తల్లి నీకు మీ భర్త చేసినటువంటి విషయాలకి నువ్వు తలదించుకున్నా ఏడ్చినా బాధపడినా అని ఎన్నో చోట్ల చిట్చాట్లో చెప్పినావు.